Speaker sir, I beg to move for taking into consideration of the Code of Criminal Procedure Telangana Amendment Bill 2020. Motion 3. I request the minister to explain the aims and objects and salient features of the bill. Adhyaksha, court lo vichana sandarbhanga nindutudini aadhar parasavalsina avasaram untundi. Chala sandarbhalo jaminichina tarvata nindutudu court ku aadhar kaakapovadam valla vicharana munduku vellakunda kesulu dirghakalam konasagutunnayi. Chala kesulu pending lo untunnayi. Ila nindutulni aadharpachadamlo jamindaru surety baadhyata teesukovadam ledu. Kabatti jamindaru baadhyatanu penchalsi untundi. March 19, 2016 lo rendu roju jarigina rashtra sthayi nyayadhikarula mahasabha samaveshamlo civil criminal kesulalo trial process management prabhavam ane amsham charchinchinappudu teevramaina aparadha vishayalalo nirdharinchabadina tedina జామీందారు షూరిటీ నిందితుడిని ఆధారపరచడంలో వైఫల్యం చెందిన ఎడల జామీందారుకు జరిమానా ఫైన్ విధించేందుకు క్రిమినల్ ప్రక్రియ స్మృతి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973ను తగు రీతిగా సవరించాలని సూచించడం జరిగింది. ఈ విషయంలో సివిల్ ప్రక్రియ స్మృతి సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 సెక్షన్ 123 కింద ఏర్పాటు చేయబడిన న్యాయాధీశుల రూల్స్ కమిటీ క్రిమినల్ ప్రక్రియ స్మృతి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లోని సెక్షన్ 441 మరియు ఫోరం 45 తగు రీతిగా సవరించాలని సూచించింది. దీన్ని గౌరవనీయులైన న్యాయాధీశులు పూర్తి న్యాయస్థానం ఆమోదించడం జరిగింది. గౌరవనీయ ఉన్నత న్యాయస్థానం సిఫారసును అనుసరించి తీవ్రమైన అపరాధముల విషయంలో నిర్ధారించబడిన తేదీన జామీందారు నిందితుడిని హాజరుపరచడంలో వైఫల్యం చెందితే అతనికి జరిమానాను విధించుటకు క్రిమినల్ ప్రక్రియ స్మృతి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 సెక్షన్ 441 సెక్షన్ మరియు ఫారం నంబర్ 45 అనే తగు రీతిలో సవరించాలని నిర్ణయించడమైనది. ఈ సవరణ వల్ల న్యాయ ప్రక్రియ మరింత వేగవంతం అవడమే కాక కేసులు త్వరితగతిన పరిష్కారం కావడానికి వీలవుతుంది. కాబట్టి ఈ బిల్లును ఆమోదించవలసిన సభను కోరుతున్నాం.